ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజుకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇటీవల జోగి రాజు, సర్వేయర్ రమేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీపీ అధికారులు ఈ నెల 13వ తేదీన అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రాజీవ్ A2గా ఉన్నారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజు ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజు చెప్పారు. ఈ కేసులో A1గా జోగి రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు, A2గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, A3గా అడుసుమిల్లి మోహన్ రామ్దాస్, A4గా అడుసుమిల్లి వెంకట సీతామహాలక్ష్మి, A5గా గ్రామ సచివాలయ సర్వేయర్ దేదీప్య, A6గా మండల సర్వేయర్ రమేష్, A7గా డిప్యూటీ తహసీల్దార్ విజయకుమార్, A8గా మండల తహసీల్దార్ పేర్లను కేసులో చేర్చారు. అయితే అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజుకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.